వెల్కమ్ టు ఆర్య అకాడమీ. సో ఈరోజు వార్తలకి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్ ఇలా ప్రధానమైన అంశాలు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన అన్నిటి కూడా మనం డిస్కస్ చేస్తాము. ఒకటి వరకు ఒకరికి శ్రీకారం చుట్టూ. సో డైలీ కరెంట్ అఫైర్స్ 1 నవంబర్ 2022 ఉన్న ముఖ్యమైన అంశాలు చర్చిద్దాం. నేపాల్లో ఎన్నికలు, భారత్ సహాయం. ఇక్కడ నేపాల్లో మన పొరుగున ఉన్న దేశం నేపాల్ ఇంట్లో 20 నవంబర్ 2022 మనకి ఫెడరల్ పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నేపాల్లో. అట్లాగే కొన్ని ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు కూడా జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు. సజావుకి భారత్ దాదాపుగా 2000 వెహికల్స్ని సహాయాన్ని అందించడానికి చేశారు ఆ సహాయాన్ని. సో నేపాల్ ఆర్థిక మంత్రికి అందజేయడం జరిగింది. నేపాల్లో ప్రస్తుతం భారత రాయబారిగా అంబాసిడర్గా నవీన్ శ్రీవాత్సవ్ కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ నేపాల్ మన పొరుగునే ఉన్న భారతదేశానికి అత్యంత ముఖ్యమైనది. సో నేపాల్కి మనం ఏం చేస్తున్నాం, సో ఇక్కడ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉంటుంది. సో ఈ నేపాల్కి పెద్దనగా మనం భారత్ని చెప్పుకుంటున్నాం. సో ఎన్నో సంవత్సరాలుగా మనకి అత్యంత ఆత్మీయమైన దేశము. సో ఇక్కడ చైనా తన యొక్క రాజకీయాల్ని నేపాల్లో చేస్తున్న సందర్భంగా, తన ఆధిపత్యం కొరకు చేస్తున్న పోరాటంలో భాగంగా చైనా నేపాల్లో భారత్కి వ్యతిరేకంగా కొంత కూటమి తయారు చేయడానికి ప్రయత్నం చేసింది. సో ఆ సందర్భంలోనే ఇక్కడ నేపాల్కి సంబంధించిన రాజకీయంగా కొంత వేరువేరు రకాలుగా వివాదాస్పదమైన వ్యాఖ్యల్ని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ పెద్ద మనసుతోటి భారత్ ఎప్పటికప్పుడు నేపాల్కి సహాయాన్ని అందజేస్తూనే ఉన్నది. 2008 వరకు కూడా అంటే దాదాపుగా నేపాల్లో ఎట్లా ఉండే, నేపాల్ అనేది సో హిందూ రాజ్యంగా మనం దీన్ని చెప్పుకుంటాం. ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యం, హిందూ దేశం ఏంటిదంటే నేపాల్ అని ఉండే. కానీ 2008 వరకు మాత్రమే ఉంది ఇది. సో అంతకు అంటే దాదాపుగా 239 సంవత్సరాల పాటు ఇది హిందూ రాజ్యంగా మనకి కొనసాగింది, హిందూ దేశంగా, హిందూ ప్రాంతంగా ప్రపంచంలో. తర్వాత కాలంలో అది అక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగిపోయింది. సో అనేక కారణాల రీత్యా, ఇతర ప్రజాస్వామ్య కారణాల రీత్యా, సో నేపాల్ మనకి వేరే హిందూ రాజ్యం నుండి వేరే రకంగా మరలిపోయింది. అయితే ఇక్కడ ప్రధానమైన పార్టీలు ఏమున్నాయి, నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్ మావోయిస్ట్ సెంట్రల్, సిపిఎన్ యూనిఫైడ్ సోషలిస్ట్, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, రాష్ట్రీయ జనమోర్చా, లోక్ తాంత్రిక సమాజ్వాదీ పార్టీ. సో ఇక్కడ వీటితో పాటు ఇంకా చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. దాదాపుగా 225 వరకు కూడా ఎంపీ స్థానాలు మనకి నేపాల్లో ఉన్నట్లు తెలుస్తూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా ఎన్నికలు 20 నవంబర్ 2022 జరగనున్నాయి. ఇక్కడ ప్రధానంగా నేపాల్ తోటి ఎప్పటివరకు కూడా పెద్దగా ఘర్షణలు లేవు. కానీ సో మారిన పరిస్థితుల్లో చైనా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కొరకు భారత ఉపఖండంలో, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా, సో అటు పాకిస్తాన్ కానీ ఇటు నేపాల్లో కానీ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. భారత్కి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు కూడా చూసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మనకి ఇక్కడ మన కాశ్మీర్ లోపల, సో అట్లాంటి కార్యక్రమాలు బార్డర్స్ లోపల ఎట్లాంటి చేస్తున్నాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే నేపాల్లో లిపులేక్ మార్గము, కాలాపాని, లింఫియాదురా, సో ఈ 3 జిల్లాలకు సంబంధించిన ప్రాంతాలు కూడా మనకి వివాదాస్పదంగా చేయడం అనేది జరిగింది ఇక్కడ ఈ నేపాల్లో. ఎవరు అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. చైనా యొక్క ప్రోద్బలంతో మనకి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది, చైనా ప్రోద్బలంతో. సో దా సందర్భంలో మనం ఏం చేయాలి, వాటికి సంయమనం పాటించడం. సో అక్కడ ఉన్న రాజకీయ పక్షాలు కానీ మిగిలిన వాళ్ళు కూడా, సో పెద్ద ఎత్తున కూడా భారత్కి వ్యతిరేకంగా చేసే వాటన్నిటి కూడా తిప్పికొట్టడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు, సో భూకంపాలు వచ్చిన మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా మనము దానికి అండగా ఉంటున్నాం. సో దీని యొక్క ప్రధానమైనది ఏంటి అంటే, ఈ నేపాల్ అనే పేరు ఎట్లా వచ్చింది నేపాల్ అనేది. సో ఇక్కడ దీనిలో ప్రధానంగా 2-3
సో దాంట్లో ఉంది నే ముని. సో ఒక ఋషి అనే అతను ఇక్కడ ఈ ప్రాంతాన్ని ప్రొటెక్షన్ చేసేది. సో అతని పేరు మీదుగా నేపాల్ అనేది వచ్చింది. అట్లాగే ఇక్కడ పాల్, పాల్ అంటే పాలీ భాష. సో ఈ పాలీ భాష నుండి మనకి ముఖ్యమైనది కాబట్టి నేపాల్ అనే ప్రాంతము పేరు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏమేమి ఉన్నాయి మనకి తెలియాల్సిన ప్రపంచవ్యాప్తంగా, ఒకటి మౌంట్ ఎవరెస్ట్. సో ఈ మౌంట్ ఎవరెస్ట్కి హృదయ స్థానం లోపల, హార్ట్ హార్ట్ స్థానం లోపల మనకేముంది నేపాల్ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అట్లాగే ఇంకొకటి లుంబిని. ప్రపంచంలో గౌతమ బుద్ధుడు చాలా ఫేమస్ వ్యక్తి. సో ఇక్కడనే మనకి బుద్ధుని యొక్క జన్మస్థలం ఉంది అని తెలుస్తూ ఉంది. సో తర్వాత అన్ని రకరకాలుగా మన సీతాదేవి కూడా జనక మహారాజు స్వదే ప్రాంతంలో నేపాల్లోనే సీత జన్మించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇట్లా అనేక రకాలుగా నేపాల్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. నేపాల్ యొక్క కరెన్సీ నేపాలీ రూపాయి, అట్లాగే కాఠ్మండూ దాని యొక్క క్యాపిటల్, ఇంకా ఎవరు గెలుస్తారు అనేది మనము ఎన్నికల్లో చూడాలి. భారత్ అనుకూల పార్టీలు గెలిచి భారత్తో శతాబ్దాలుగా ఉన్నటువంటి బంధాన్ని కొనసాగిస్తాయని ఆశిద్దాం. ఇక్కడ నెక్స్ట్ కిల్లర్ ప్లాంట్ అంటే ఏంటి అని అడిగారు. ఇక్కడ భూమి శుక్ర గ్రహాల మధ్య, సో మనకి ఇది సోలార్ సిస్టంలో మనం చూస్తే ఏమవుతుంది, ఫస్ట్ బుధుడు మెర్క్యూరీ, తర్వాత శుక్రుడు, ఆ తర్వాత భూమి. సో ఎర్త్ ప్లానెట్, ఎర్త్ ప్లానెట్. సో ఈ ప్లానెట్కి ఇక్కడ మనకి రెండోది ఆర్బిట్ ఏంటి ఇది, సో వీనస్, వీనస్ శుక్రుడు. సో ఈ రెండిటికి మధ్య మనకి చాలా రకాలుగా ఏముంటాయి, అనేక రకాల గ్రహ శకలాలు, అంటే వాటిని ఆస్టరాయిడ్లు అని అంటాం. ఏమంటారు, ఆస్టరాయిడ్స్ అని అంటారు. సో ఈ ఆస్టరాయిడ్ చాలా వరకు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఇటీవల ఒక మూడు ముఖ్యమైన ఆస్టరాయిడ్లని నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. ఇక్కడ చిలీలోని టొలోలో ఇంటర్ అమెరికన్ అబ్జర్వేటరీలో అక్కడ ఉన్న పెద్ద టెలిస్కోప్ ద్వారా నాసా గుర్తించింది. అయితే వీటిలో వీటికి ఏమని పేర్లు పెట్టారు అంటే, ఒకటి 2022 AP7, రెండోది 2022 LJ4, 2021 LJ4, అండ్ 2021 PH27. ఈ మూడు, దీంట్లో రెండోది మూడోది 2021 LJ4 అండ్ PH27, ఇవి కేవలం 1 కిలోమీటరు వెడల్పును మాత్రమే కలిగి ఉన్నాయి. పెద్దగా వీటితోటి ఎక్కువ ప్రభావం ఉండదు. కానీ ఏవైతే 1.5 కిలోమీటర్ల వెడల్పుతోటి ఉంటాయో ఆస్టరాయిడ్లను, వెడల్పు గల ఆస్టరాయిడ్లను, ఆస్టరాయిడ్లను కిల్లర్ ప్లానెట్గా మనం వ్యవహరిస్తాం, కిల్లర్ ప్లానెట్గా వ్యవహరిస్తాం. సో అదే కోవలో ఈ 2022 AP7 అనేది కిల్లర్ ప్లాంట్గా 1.5 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉన్నట్లుగా మనకి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సో కాబట్టి అందుకొరకే దీని ద్వారా వచ్చే ముప్పుని వస్తుందా లేదా భూమి వైపుగా దూసుకువచ్చే క్షణం లోపల ఏం చేయాలనే దానిపైన ఒక స్పష్టమైన నిర్ణయానికి నాసా త్వరలో రానున్నది. దానిపైన కూడా దాన్ని ఎట్లా ఛేదించాలి, బ్లాస్ట్ చేయాలి, వాటికి సంబంధించిన అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్, వాటన్నిటిని కూడా ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది దానిపైన ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత గుజరాత్లో మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటన అనేది జరిగింది. సో గత ఆదివారంలో జరిగింది ఈ దుర్ఘటన. అంటే ఎక్కడ ఉంది ఇది, దాదాపుగా 130 నుండి 140 మంది ఈ దుర్ఘటనలో మరణించినట్టు తెలిసింది. 20-25 మెంబర్స్ చిల్డ్రన్, చిన్న పిల్లలు కూడా చనిపోయినారు పాపము. సో అది దురదృష్టవశాత్తు మనకి. కానీ ఇక్కడ మానవ తప్పిదంగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇది బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి. ఎక్కడ ఉంది ఇది, మరి మచ్చు నదిపైన ఉన్న కేబుల్ బ్రిడ్జ్గా మనం చెప్పుకుంటాం. ఇది ప్రారంభించి కేవలం 5 రోజులే, కానీ ఏమైంది, సో ఈలోపే మనకు అది కూలిపోయింది, చాలామంది చనిపోవడం అనేది. సో ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా దీనిపైన సో విచారాన్ని వ్యక్తం చేయడం, సో బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ నిర్మాణ నాణ్యత లోపాల కారణాలుగా మనకి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్కడ కూడా ఒక కమిటీ వేయాలని ప్రభుత్వం కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చూస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో గుజరాత్లో ఈ కాంట్రాక్ట్ సంస్థ, నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ ఏంటిది అని అడగవచ్చు, అజంతా ఒరేవా. సో ఇది యాక్చువల్గా గడియారాలకు సంబంధించింది అని చెప్పుకుంటున్నారు. సో దానిపైన కూడా ఈ ఎంక్వైరీలో తేలే అవకాశాలు ఉంటుంది. గుజరాత్ సీఎంగా ఇప్పుడు ఎవరున్నారు, ప్రజెంట్ సీఎంగా ఎవరు, భూపేంద్ర పటేల్ మనకి వ్యవహరిస్తున్నారు. సో ఇది గుజరాత్ సంఘటన సంబంధించి మీరు తప్పనిసరిగా అడుగుతారు, ఏ నది పైన ఉంది అని అడుగుతారు, మచ్చు నది పైన. సో తర్వాత దానికి కారణమైన ఈ కాంట్రాక్ట్ సంస్థ ఎవరు, అజంతా ఒరేవా. సో ప్రజెంట్ సీఎం ఎవరు, భూపేంద్ర పటేల్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క స్వరాష్ట్రం కాబట్టి దానిపైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో దీనిపైన కూడా దృష్టి సారించాలి. తర్వాత ఆర్థిక నేరాలకు ప్రత్యేక కోర్టులు వద్దని సుప్రీంకోర్టు మనకి ఒక పిటిషన్ ద్వారా మనకి తెలియజేసింది. అంటే మనీ లాండరింగ్ పన్నుల ఎగవేత తదితర ఆర్థిక నేరాలకు ప్రత్యేక కోర్టులు అవసరం లేదని చెప్పింది. సో అట్లా వేసిన ఒక పిల్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సో ప్రజా ప్రయోజన వ్యాజ్యము అంటాం, PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఇక్కడ ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా చెప్పుకుంటాం. ఈ ప్రయోజన వ్యాజ్యం అనేది మనకి చాలా కీలకమైనది. సో దీన్ని ఏం చేసింది, ఆర్థిక నేరాలకు సంబంధించి ఇట్లా అన్ని కోర్టులు వేసుకుంటా పోతుంటే కింది స్థాయిలో పిల్ల ఒత్తిడి ఎక్కువగా అవుతాయి కాబట్టి అట్లాంటి నిర్ణయాలు తీసుకోలేమని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ యూయూ లలిత్ అండ్ జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ అండ్ జస్టిస్ బెలా ఎం త్రివేదిలకు సంబంధించిన సుప్రీం ధర్మాసనం మనకి ఈ పిల్లని కొట్టివేయడం అనేది జరిగింది. వార్తల్లో వ్యక్తి సుయేలా బ్రేవర్మన్, భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. ఈమె ఏంటి, బ్రిటన్ హోంశాఖ మంత్రిగా ఉంది. కొత్తగా ఎవరు మనకి ప్రైమ్ మినిస్టర్ అయినరు, రిషి సునాక్. ఈయన కూడా బ్రిటన్ ప్రధానమంత్రి, భారత మూలాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. సో ఈయన యొక్క ఎవరు అంటే అక్షితామూర్తి యొక్క భర్త. సో ఈమె ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు. సో నారాయణమూర్తి సుధామూర్తుల యొక్క కూతురు. సో ఈమె యొక్క హస్బెండే రిషి సునాక్. సో ఇక్కడ మనకేమవుతుంది, ఈయన కంటే ముందు సో లిజ్ ట్రస్ ఉండే, ఎవరు ప్రధానిగా, లిజ్ ట్రస్. బోరిస్ జాన్సన్ వెళ్ళిన తర్వాత మనకు లిజ్ ట్రస్ చేశారు, కానీ అనతి కాలంలోనే ఆమె ఆర్థికపరమైన విషయాల లోపల సమర్థతను పాటించలేకపోవడం వల్ల సో ఆమె ఇమీడియట్గా రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో దెన్ రిషి సునాక్ మళ్ళీ భారత సంతతి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డును సృష్టించారు. అయితే ఇక్కడ లిజ్ ట్రస్లో ఉన్న బ్రిటన్ హోంశాఖ మంత్రినే మళ్ళీ కొనసాగించడం అనేది విశేషం. ఈమె సుయేలా బ్రేవర్మన్ కూడా భారత్కు సంబంధించిన సో మూలాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది, భారత మూలాలు. సో వీళ్ళ యొక్క ఎవరు, మదర్, ఈమె యొక్క మదర్ ఉమా. సో ఈమె భారతదేశానికి సంబంధించి తమిళనాడు ప్రాంతంలో మనకి ఉన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత వీళ్ళు మారిషస్, ఆ తర్వాత కెన్యా. సో ఇట్లా వెళ్ళేసి అక్కడ నుండి ఇంగ్లాండ్కి వెళ్ళి స్థిరపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. బ్రిటన్ దక్షిణ తీరంలో శరణార్థుల తాకిడిని వలసదారుల దాకిడిగా అభివర్ణించింది. ఎందుకంటే అక్కడ కూడా శాంతి భద్రతల సమస్య మనకి ఉత్పన్నమవుతుంది. ఇక్కడ కూడా మనం రోహింగ్యాలని అవని ఇవని చాలా రకాలుగా మనము కొంత ఆ మధ్యన చాలా వరకు వార్తల్లో నిలిచి నిలవడం అనేది జరిగింది. అంటే ఇతర దేశాల నుండి వలసదారులు మనకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కూడా బ్రిటన్లో కూడా దాదాపు ఒక్క ఏడాదే 40,000 మంది వలసదారులు కేవలం ఈ దక్షిణ తీరం నుండే వచ్చిండ్రు.
అక్కడ వచ్చిన వాళ్ళ లోపల కూడా చాలా మంది క్రిమినల్ గ్యాంగ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి సో భద్రత కొరకు ఆ విధంగా చెప్పినట్లుగా మనకి ఆమె స్పష్టం చేసింది. రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కూడా అదే విషయాన్ని స్పష్టం చేయడం ప్రతిపక్షాలకి గమనార్హం. అయితే ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్ ద్వారా పెద్ద సంఖ్యలో వలసదారులు అనేవాళ్ళు వస్తూ ఉన్నట్లుగా తెలియజేసింది. అట్లాగే ఈమె గతంలో కూడా అనేక రకాలుగా కాంట్రవర్సీ చేసింది. వీసా పరిమితి దాటినా భారతీయులు దేశంలోనే ఉంటున్నారని గతంలో అనేక రకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఈమెనే మనకి వార్తల్లో ఉన్న వ్యక్తిగా